గారి నాయకత్వం వందిలాయే. సంజయన్న గారి నాయకత్వం వందిలాయే. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వందిలాయే. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వందిలాయే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. భారత్ మాతాకి. ఈరోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా అడ్డగుట్ట 142 డివిజన్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అన్నగారు ఇన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అడ్డగుట్ట డివిజన్ కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఇందిరాలక్ష్మీనగర్లో అడ్డగుట్ట డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ బండి సంజయన్న ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లో వచ్చేది ఇక్కడ బీజేపీ ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మన బండి సంజయన్న లక్ష్యం. బండి సంజయన్న ఆధ్వర్యంలో మేము శ్రమలు పడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకోవడం కోసం ఆర్నిషలు కష్టపడుతూ నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, ఈ దొరల పాలన గడిల పాలన పడగొట్టడమే మన బండి సంజయన్న లక్ష్యం. జై హింద్, జై భారత్. ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా అడ్డగుట్ట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము, సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అడ్డగుట్ట డివిజన్ 142లో మరి సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు అందరూ కూడా మరి వారి యొక్క జన్మదినాన్ని ఈ యొక్క ఇందిరాలక్ష్మీ నగర్లో మరి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి అడ్డగుట్ట డివిజన్ నాయకులు, కార్యకర్తలకు, కార్యకర్తలు అందరం కూడా మరి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలా, మరి వారి యొక్క ఆరోగ్యం ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటూ రాబో రోజుల్లో మరి కార్యకర్తలంతా అడ్డగుట్టలో ఉన్న నాయకులందరం కూడా ఐక్యమత్యంగా కృషి చేస్తూ పార్టీని అభివృద్ధి చేస్తూ ఈ యొక్క సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.